భవిష్యత్ ఏంటి అనేది నిర్ణయించుకోవడం కోసం ఒక ఆలోచన చెప్పాము అనేటువంటి ఒక సంకల్పం ఉంది. ఒక మొదటిసారిగా అన్ని వర్గాలకు సంబంధించిన విద్యావంతులు ఉద్యమకారులు మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న సోదరుడు ప్రొఫెసర్ ప్రపంచం యాదవ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రొఫెసర్ మోహి మనోహర్ గారు, రాజా ప్రతాప్ గారు, సోదరుడు పల్లె కృష్ణ గారు, ప్రొఫెసర్ మురళీ దర్శన్ గారు, ప్రొఫెసర్ అందాజా గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి క్రికెట్ అందరూ పేరు ప్రస్తావించదగినటువంటి వాళ్ళు కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, వందనాలు. ఇట్లాగూ మనం ఇది మొదటి అడుగే కాబట్టి ఇవాళ అందరం ఏం చేద్దామన్నది ముందు మొదటగా ఒక మానసికంగా సిద్ధపడాల్సినటువంటి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ కాబట్టి నేను ఎక్కువగా చర్చా సబ్జెక్టు వివరంగా కాకుండా, ఎందుకంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రెండే నిమిషాలు నేను ఇచ్చినటువంటి రెండే నిమిషాలు స్ట్రిక్ట్గా పాటిస్తూ సబ్జెక్ట్కే కన్ఫైన్ అయ్యి నేను మాట్లాడి నేను, ఎందుకంటే మనం ఇది మొదలుపెట్టినాం ఇక ముందు మనం చాలా కలిసి మాట్లాడుకోవాల్సి ఉంది, కలిసి పనిచేయాల్సింది, కొనసాగించినటువంటి ఒక ప్రస్థానంగా మారాల్సినటువంటి ఈ తొలి అడుగు ఒక మహాప్రస్థానంగా ఒక భోజన ప్రస్థానంగా ముందుకు సాగాల్సింది. కాబట్టి నేను ఒకటి నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ 7 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షల కోసం నిలబడి కొట్లాడిన వాళ్ళమందరం కూడా ఎక్కడో దగ్గర ఏంది ఇట్లా తెలంగాణ తెరలైపోయింది అని చెప్పేసి ఎక్కడో ఏదో ఒక క్షణంలో మాత్రం మదన పడే స్థితికైతే వచ్చినాం. దానికి కారణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది, రకరకాల కారణాలు, భౌతిక పరిస్థితులు కావచ్చు, జరుగుతున్నటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక పరిణామాలు, రాజకీయ పునరీకరణ పేరు మీద ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక బహుజన వర్గాలని, ఒక బహుజన వర్గాల పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళని, బహుజన వర్గాల సాధికారత కోసం నిలబడి పనిచేసేటటువంటి వాళ్ళని, ఒక తప్పనిసరి ఒక విలువ లేని మాటకు లేకపోతే సమాజంలో పనిచేయడాన్ని పనిచేయలేని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఇవాళ మనమైతే తెలంగాణ సమాజం అయితే ఉన్నది. అది నిజం, కారణాలు రకరకాల కారణాలు. ఎందుకు అంటే ఇవాళ తెలంగాణ స్పష్టంగా కొన్ని లక్ష్యాల కోసం, కొన్ని ఆకాంక్షల కోసం కొట్లాడినాం. దానికి నిర్దిష్టంగా మనం తెలంగాణ ఉద్యమకాలంలో 7 దశాబ్దాలుగా జరిగినట్టు పొరంలో అనేక సందర్భంలో దానికి మనం అనేక ఆకాంక్షలు ఏవైతే చెప్పినాం, ఆ ఆకాంక్షలు ఎవరి అంటే, ఆ ఆకాంక్షలు ఆ అవసరాలు ఎవరి అంటే, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టపోయినటువంటి వాళ్ళు, దగాపడ్డటువంటి వాళ్ళు, దోపిడికి వివక్షకు అణిచివేతకు గురైనటువంటి వర్గాలు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు. క్లియర్. ఇక్కడి సంపన్న వర్గాలు, అగ్రవర్ణాలు తెలంగాణ సీమాంధ్ర పాలక పక్షాలతో మిలాకతై ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయోజనాన్ని కాపాడుకున్నారు, రాజకీయ పెత్తనాన్ని కాపాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా తెలంగాణ కోసం ఏం మాట్లాడినా కూడా రాజకీయ అవసరం కోసం ఒక లిప్ సింపతి ఇచ్చినారే తప్ప ఒక మనసు మీద తీసుకొని ఇది మా ఆత్మగౌరవ పోరాటం, ఇది మా స్వయం పరిపాలన పోరాటం, ఈ తెలంగాణ వస్తే తప్ప మా బతుకు బాగుపడదు, మా బతుకులకు అర్థం లేదు అని ఏ అగ్రవర్ణాలు నిలబడి కొట్లాడినటువంటి ఏ వ్యక్తి కూడా ఎవరైనా ఇక్కడ ఉంటే కూడా సారీ క్షమించాలే. కానీ మనం ఇప్పుడు కూడా నిర్మోహమాటంగా మనసులో దాచుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నిర్మోహమాటంగా మాట్లాడుకుంటే తప్ప, ఇంకా చెప్తున్నా నేను, తెలంగాణ కోసం నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళందరం కూడా ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, అవసరమైతే మనకు మనము మన జాతరకు క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధపడాలి. ఎందుకు అంటే కేవలం తెలంగాణ వస్తే చాలు మన బతుకులు బాగుపడతాయని చెప్పేసినటువంటి ఒకే ఒక ఏకసూత్రాన్ని, ఏకసూత్రంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినాం. అది మన పొరపాటే. తెలంగాణ వస్తే తెలంగాణతో పాటు ఓ సోషల్ ఇంజనీరింగ్ జరగాలి, ఒక సామాజిక న్యాయ పునాదులు ఇప్పుడే మొదలు కావాలని చెప్పేసేటువంటి దాన్ని మనం బలంగా ఈ సమాజంలోని తెలంగాణ ఉద్యమ శక్తుల్లో కానీ
తెలంగాణ ఉద్యమ శక్తులకు విలువ ఇచ్చి మన మాటకు విలువ ఇచ్చి మన వెనుక నడిచినటువంటి ప్రజలకు కానీ దాన్ని చెప్పలేకపోయినాం. అందుకు మనం ఈ తెలంగాణ బహుజన వర్గాలకి క్షమాపణ చెప్పాలి. ఆ పరిస్థితి వస్తే నేను అందరికంటే ముందుగా నేను ముక్కు నేల రాయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మా అందరూ క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను మాత్రం తప్పించుకోవటం కాదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా అందరం కలిసి ఉండి చేస్తే నేను మొట్టమొదటగా నేను క్షమాపణ చెప్పి నాతోటే మొదలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే వాళ్ళ కొంత నిజంగా అందరికీ అంతర్మదనం మొదలైంది. ఈ అంతర్మదనమే ఈ మేధోమదనమే ఈ అంతర్మదనం నుంచి ఇవాళ మేధోమదనం వచ్చింది. ఆ మేధోమదనమే ఈ తెలంగాణకు ఒక ఇందాక మిత్రులు మన మురళి దర్శన్ గారు ఒక మాట చెప్పారు, ఏ ఉద్యమమైనా దాని వెనుక రెండో ఉద్యమం ఉంటుంది. రెండో ఉద్యమమే దానికి ఒక శాస్త్రీయ ఆ ఉద్యమానికి శాస్త్రీయ పరిష్కారాన్ని చూపిస్తుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా అందరం చెప్పినాం, తెలంగాణ అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి మేము ఈ ప్రాజెక్టులు కట్టినాం ఆ ప్రాజెక్టులు కట్టినాం అది చేస్తున్నాం అని చెప్పేసి సీమాంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి తెలంగాణ ఉద్యమం మధ్య ప్రజల మధ్యన విచ్ఛిన్నం చేయడానికి వెళ్ళినప్పుడు అందరం ఒకటే చెప్పినాం, తెలంగాణ డిమాండ్ అనేది అభివృద్ధి కోసమో సంక్షేమం కోసమో ఏక లేకపోతే బిచ్చగాళ్ళుగా మీరు పెట్టేటటువంటి వెంగిలి మెతుకుల కోసం వచ్చినటువంటి పోరాటం కాదు. తెలంగాణ పోరాటం ఒక శాస్త్రీయ నినాదం, శాస్త్రీయ ఉద్యమం, దానికి ఒక శాస్త్రీయత. ఇట్ ఈజ్ ఏ శాస్త్రీయ ఉద్యమం, ఒక సైంటిఫిక్ మూమెంట్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైంటిఫిక్ సొల్యూషన్ ఓన్లీ అని చెప్పేసి చెప్పినాం. అదే ఆత్మగౌరవ పోరాటం, అదే స్వయం పరిపాలన పోరాటం. తెలంగాణ అభివృద్ధి సంక్షేమం అనేది మా పుట్టుకతో వచ్చినటువంటి పౌరుడిగా మా హక్కు అని చెప్పేసి చెప్పినాం. తెలంగాణ అనేది తెలంగాణ బిడ్డగా మా ఆత్మగౌరవ పోరాటం అని చెప్పేసి చెప్పి అప్పుడు చెప్పినటువంటి వాటిని కొట్టేశాం. కానీ ఇవాళ మళ్ళీ అదే అభివృద్ధి సంక్షేమం మన తెలంగాణ మళ్ళీ మన ఆత్మగౌరవాన్ని స్వయం పరిపాలనని ఇవాళ కొట్టేస్తున్నాయి. మరి ఇప్పుడు మనం మాట్లాడతా, ఇవాళ మీకు గొర్రెలు ఇచ్చినాం, ఆసరా పెన్షన్లు ఇచ్చినాం, బర్రెలు ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం, రైతు బంధు ఇచ్చినాం, అవన్నీ ఇవన్నీ చెప్పినాం కాబట్టి మేమేమి తెలంగాణ అంటే మేమే అని చెప్పేసి చెప్తున్నాం. ఇవాళ నేనేమంటున్నానంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఖచ్చితంగా పెన్షన్ అయినా, రైతు బంధు అయినా, రైతు బీమా అయినా, ఇంకో ఏ కార్యక్రమం పేరు ఏది అయినా సరే, ఏ సంక్షేమ కార్యక్రమమైనా భారత ఈ దేశ పౌరుడిగా మన హక్కు. ఇట్ ఈస్ అ రైట్ ఆఫ్ రైట్ యాజ్ ఎ సిటిజన్. కానీ తెలంగాణ పౌరుడిగా మనం కొట్లాడింది దేనికోసం అంటే ఆత్మగౌరవం కోసం కొట్లాడినాం, స్వయం పరిపాలన కోసం కొట్లాడినాం. ఇవాళ ఆ ఆత్మగౌరవ నినాదం, ఆ స్వయం పరిపాలన నినాదం ఒక నలుగురు ఐదురుకుంటే సరిపోతుందా? 4 కోట్ల తెలంగాణ ప్రజల హక్క అన్నది ఇవాళ మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దిశలో మనం ఇవాళ ఆఖరికి ఇవాళ హక్కుగా రావాల్సినటువంటి విద్యని వైద్యాన్ని కూడా ప్రభుత్వాల బిచ్చగా మాట్లాడుతుంటే మన గొంతులు పెగలట్లేదు. ఇవాళ మనం ఈ దశ ఉద్యమంలోనైనా ఈ కరోనా పరిస్థితుల నేపథ్యంలోనైనా ఇవాళ మన వర్గాలని ఎటువైపు నడిపించాలంటే విద్య వైద్యం హక్కుగా ప్రతి పౌరుడికి సంక్రమించాలి. ఆ దిశలో మనం ఈ రెండో మలిదశ ఉద్యమాన్ని, ఈ సామాజిక ఉద్యమాన్ని మనం తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మన కార్యాచరణలో కూడా ఈ విద్య వైద్యం అనేటటువంటి ఒక హక్కుగా ముందుకు తీసుకుపోవాలని. సంక్షేమ పథకాలు అనేది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఈ తాత్కాలిక ఉపశమనాన్ని శాశ్వత పరిష్కారంగా చూపడాన్ని మనం కాదు, శాశ్వత పరిష్కారంగా ప్రతిదీ హక్కుగా రావాలని చెప్పేసి మనం ఈ దిశలో కొంత మనం కూడా బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్లో ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తూ ఆ దిశలో మనం ప్రయత్నం చేద్దాం. ఒకటి ఎందుకు అంటే ఇందాకనే రాగానే నాకు మన వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నోట్లో ఒక మాట నచ్చింది, దాంట్లో అందుకే నేను మిత్రుడు ఇవన్నీ అండర్లైన్ గుర్తు చేసిన. ఇవాళ మన ప్రయత్నం వల్ల కూడా సక్సెస్ కావాలంటే ఏంటంటే మన అందరి మధ్యన తెలంగాణ కోసం ఏ విధంగానైతే అన్నిటిని పక్కన పెట్టినాం, తెలంగాణ కోసం మన సైద్ధాంతిక వైరుధ్యాలని మన భావ వైరుధ్యాలను పక్కన పెట్టినాం, మనకున్నటువంటి కుల మత అన్ని రకాల వైరుధ్యాలను పెట్టినాం, పక్కన పెట్టి ఒక తెలంగాణ అనేటువంటి ఒక నినాదం కోసం, ఒక తెలంగాణ అనే ఒక ఉమ్మడి అస్తిత్వం కోసం మనమంతా ఒక్కటైనం, ఒక్కటిగా నిలబడి భారత పార్లమెంటు మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటున్న వాళ్ళం. ఇవాళ దయచేసి అదే స్ఫూర్తితోటి ఇవాళ తెలంగాణలో జరగాల్సింది ఏంటంటే సామాజిక న్యాయం జరగాలి, సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. ఆ సోషల్ ఇంజనీరింగ్ కోసం మన అందరి బేసిజాన్ని పక్కకు పెడదాం. మన మధ్యన ఉండేటటువంటి చిన్న చిన్న పరపచ్చాలు ఉంటాయి, లేవు అని చెప్పడమే మోసం.
ఉన్నాయి, ఉంటాయి కూడా, దాన్ని అంగీకరించాలి ఫస్ట్. వాటన్నిటినీ పక్కకు పెట్టి బేసజాలు లేకుండా మనం అందరం కూడా నిజాయితీగా ఎజెండా కోసం కొట్లాడదాం. ఎందుకంటే నేను ఒకవైపు ఈ ఉద్యమంలో ఉంటూ కూడా ప్రత్యక్ష రాజకీయాలతో, భాగస్వామిగా ప్రత్యక్ష రాజ్యాలతో, రాజకీయాలతో కూడా సంబంధం కలిగి ఉన్నటువంటి వాడికి ఇవాళ క్షేత్రం చూస్తున్నాం. వాటన్నిటిని, మన బేసిజాల్ని, వైరుధ్యాల్ని అన్నిటినీ పక్కన పెట్టి తెలంగాణకు కోసం మరొకసారి నిలబడదాం, మన కోసం నిలబడదాం, మన జాతుల సాధికారికత కోసం నిలబడి కొట్లాడదాం. క్షేత్ర స్థాయిలో ఇవి అవసరమైనప్పుడు రూపాల్లో బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తూనే మనం ఇమీడియట్గా వీలైనంత త్వరగా ఏంటంటే మన క్షేత్రాన్ని ఆర్గనైజ్ చేసే పనిలో కూడా పడాలని, ఆ దిశలో కార్యాచరణ ఈ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ దానికి దోహదపడాలని ఆశిస్తుంది. ఎందుకంటే చివరికి ఒక్క మాట, ఎందుకంటే మొన్న నిన్న జరిగినటువంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఇవాళ వందల కోట్లకు వచ్చింది ఒక అసెంబ్లీ ఎన్నిక అనేది. మనకు ఆ శక్తి ఉందా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఉందా? ఒక్క నియోజకవర్గంలో 100 కోట్లు పెట్టే శక్తి మనకుందా? సమీపంలో ఎప్పుడైనా వచ్చే పరిస్థితి ఉందా? మరి ఆ 100 కోట్లు ఎవరి మీద పెడుతున్నారు? ఆ 100 కోట్లు తీసుకుంటున్నది ఎవరు? ఆ 100 కోట్లను పంచుతున్నది ఎవరు? తీసుకుంటున్నది మనమే, మన వాళ్ళే, పంచుతున్నది మన వాళ్ళే. అంటే డబ్బులు కూడా మనయే, మన ఖజానా నుంచి మన పన్నుల రూపంలో, చెమట రక్తం రూపంలో, పన్నుల రూపంలో ప్రభుత్వాలు కట్టినటువంటి వాటిని కాంట్రాక్టులుగా, ప్రాజెక్టుల పేరు మీద, ఆ పేరు మీద దోపిడీ చేసి వాటిని పక్కకు జరిపి మళ్ళీ మన మీదని పెట్టి చేస్తున్నారు. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.